Hi everyone, welcome to Ramesh sir Maths class. Manam competitive aptitude lo bhaganga already koni topics ni discuss cheyadam jarigindi. Manam ee roju maroka interesting topic ni discuss cheyabothunnam. Ade discount. Manaki anni competitive exams lo kuda ee discount sambandhinchina problems kachithanga adugutune untadu. Kabatti manam part 1 lo bhaganga ee discount sambandhinchina anni concepts ni atlage డిస్కౌంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడే డిఫరెంట్ మెథడ్స్ని అలాగే ఏ ప్రాబ్లమ్ని మనం ఏ మెథడ్లో సాల్వ్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది అంటే టైం సేవ్ అవుతుంది అనే విషయాల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ డిస్కౌంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ రిలేటెడ్గా ఉంటాయి. మనం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆల్రెడీ మనం ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ వీడియో చూడనట్లయితే మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించినట్లయితే మీకు ఈ వీడియోలో ఉన్న టాపిక్స్ అన్నీ చాలా క్లియర్గా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ డిస్కౌంట్ అంటే ఏంటి? అసలు మనం దీన్ని తెలుగులో రుసుము అని, ముద్ర అని రకరకాల పేర్లలో పిలుస్తూ ఉంటారు. మనకి సాధారణంగా షాప్ కీపర్స్ అనేవాళ్ళు వాళ్ళ సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కొన్ని ఆఫర్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఆఫర్స్లో మ్యాక్సిమం మోర్ దాన్ 90% ఆఫర్స్ అన్నీ కూడా మనకి డిస్కౌంట్ రూపంలో ఉంటాయన్నమాట. ఆ డిస్కౌంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం కొన్ని టర్మ్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఫస్ట్ అసలు ఆ టర్మ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక క్లాత్ షాప్కి వెళ్ళామనుకుందాం, ఏదైనా ఒక షర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక షర్ట్ని పర్చేజ్ చేయడానికి ఒక షాప్కి వెళ్ళాం. మనం కొన్ని షర్ట్స్ని చూస్తాం, అందులో ఒక షర్ట్ని మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. వెంటనే మనం చూసేది ఏంటి? దాని మీద ప్రింట్ అయి ఉన్న ప్రైస్, దాన్ని ప్రింటెడ్ ప్రైస్ అని ఆర్ మార్క్డ్ ప్రైస్ అని అంటాం. అంటే మనం ఈ డిస్కౌంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఎక్కువగా తరచుగా వినే టర్మ్ ఏంటంటే మార్క్డ్ ప్రైస్, దాన్ని మనం ప్రింటెడ్ ప్రైస్ అంటాం అన్నమాట. దీన్ని మనం షార్ట్కట్లో ఎంపి అని పిలుస్తూ ఉంటాం. దీన్నే మనం తెలుగులో ప్రకటన వెల అంటాం. ప్రకటన వెల. మనం సాధారణంగా షార్ట్కట్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రావే అని షార్ట్కట్లో రాస్తూ ఉంటాం. ఓకే, అయితే మనం దాని మీద ప్రింట్ అయ్యి ఉన్న ప్రైస్కి మనం దాన్ని పర్చేజ్ చేయం కదా, ఎంతో కొంత తగ్గించి తీసుకోవాలని ప్రయత్నిస్తాం. అయితే షాప్ కీపర్ వాడు సేల్స్ పెంచుకోవడానికి కొన్ని ఆఫర్స్ ప్రకటిస్తాడని చెప్పుకున్నా కదా, ఆ ఆఫర్స్ అన్నీ ఆల్మోస్ట్ డిస్కౌంట్ టైప్లో ఉంటాయి. మనకి డిస్కౌంట్ అనేది సాధారణంగా పెర్సంటేజ్ రూపంలో ఉంటుంది. మనకి పెర్సెంట్ అంటే ఏంటి? పర్ ఎవ్రీ 100, అంటే ప్రతి 100కి ఎంత తగ్గిస్తాడు అనే దాన్ని మనం డిస్కౌంట్ పెర్సెంట్లో చెప్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ యొక్క మార్క్డ్ ప్రైస్ అంటే ప్రింటెడ్ ప్రైస్ ఒక 500 ఉందనుకుందాం. అంటే మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్ ఈజ్ 500 రూపీస్. ఇప్పుడు షాప్ వాడు దాని మీద మనకి ఒక 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకుందాం. ఓకే, అంటే డిస్కౌంట్ మనం డీతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇది పెర్సెంట్లో ఉంటుంది కదా, అంటే 10% అనమాట, డి ఈక్వల్ 10%. అప్పుడు మనకి ఆ తగ్గించింది, అంటే ఎవ్రీ 100కి మనకి 10% 10 రూపీస్ తగ్గించినప్పుడు మనకి మొత్తం 500కి ఎంత తగ్గుతుంది అంటే ఎవ్రీ 100కి 10 అంటే 500కి ఎంత తగ్గుతుంది, 5 10 50 రూపీస్ తగ్గుతుంది. అంటే మనం ఇక్కడ డిస్కౌంట్ని రూపీస్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఎంత అవుతుంది అనమాట, డిస్కౌంట్ ఈక్వల్ టు 50 రూపీస్ అవుతుంది ఇక్కడ మనకి. దేనికి? మార్క్డ్ ప్రైస్ 500కి. ఓకే, ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే మార్క్డ్ ప్రైస్లోంచి ఈ డిస్కౌంట్ని మైనస్ చేయగా వచ్చేదాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. దాన్ని తెలుగులో అమ్మకపు వెల అంటాం అన్నమాట, సెల్లింగ్ ప్రైస్. దీని షార్ట్కట్లో మనం ఎస్పి అంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనకి ఇది ఎలా వస్తుంది, మార్క్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. ఇక్కడ మనకి మార్క్డ్ ప్రైస్ ఎంత, 500 మైనస్ డిస్కౌంట్ మనం రూపీస్లో కన్వర్ట్ చేసాం. అంటే యాక్చువల్గా 10% దాన్ని 500కి లెక్కించినప్పుడు ఏమవుతుంది, పర్సెంట్ అంటే పర్ ఎవ్రీ 100, అంటే ఇక్కడ ఎవ్రీ 100కి
मन की 10 रुपीस माइनस चेयडम जरुगुतुंदि कदा కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి 500స్ ఉన్నాయి అంటే 5 × 10 5 × 10 = 50 రూపాయస్ అంటే ఇక్కడ 500 కి మనకి 50 రూపాయస్ లెస్ చేయడం జరుగుతుంది కాబట్టి డిస్కౌంట్ ఎంత అవుతుందన్నమాట 50 రూపాయస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 500 మైనస్ 50 అంటే 450 ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది దీనినే మనం తెలుగులో ఏమన్నారన్నం అమ్మకపు వెల అయితే मन की सेलिंग प्राइस एपड़ू मन की कास्ट प्राइस कटे एक्वे उ कदा असल कास्ट प्राइस अंटे अंटे आ शर्ट आ षापड़ एंत को अने मन दिन कास्ट प्राइस अटा दाने को अटा अभी साधारण अम्मपक वे कटे तक अटे सेलिंग प्राइस कटे तक एंकंटे प्रती षापड़ लाभा प्राफिट आशिस्ट कदा काबटी मन की षापड़ ఎంత కాస్ట్ కైతే ఆ షర్ట్ ని కొన్నాడో దట్ ఇస్ కాల్డ్ కాస్ట్ ప్రైస్ ఇక్కడ దీని మనం షార్ట్ కట్ లో సిపి అంటూ ఉంటాం ఓకే ఇది సాధారణంగా లెస్ దెన్ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ కంటే ఎప్పుడు తక్కువగానే ఉంటుంది ఓకే దీని మనం తెలుగులో ఏమంటాం కొన్న వెల ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆ షర్ట్ అనేది ఆ షాప్ వాడు 400 కొన్నట్లయితే అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 400 అవుతుంది ఓకే ఇప్పుడు మనకి అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే మనకి సాధారణంగా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది ఎలా డిసైడ్ చేస్తాం సిపి ని ఎస్పి ని అంటే అమ్మకపు వెల కొన్న వెల రెండిటిని కంపేర్ చేయడం ద్వారా ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో మనం చెప్పగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ SP is greater than CP అయినట్లయితే అంటే అమ్మకపు వెల అనేది కొన్న వెల కంటే ఎక్కువగా ఉన్నట్లు అప్పుడు మనకి ఏమొస్తుంది ప్రాఫిట్ వస్తుంది దీనినే మనం ఏమంటాం లాభం అంటాం కదా ఒకవేళ మనకి SP is less than CP అయినట్లయితే అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు లాస్ వస్తుంది ఓకే దీనినే మనం ఏమంటాం నష్టం అంటాం ఓకే ఈ టర్మ్స్ అనేవి మనం ఇప్పుడు కూడా ఈ డిస్కౌంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటట్లు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం ఓకే ఇప్పుడు మనకి ఒక డిస్కౌంట్ సంబంధించిన ప్రాబ్లమ్ ని ఎన్ని వేస్ లో సాల్వ్ చేయొచ్చు అలాగే ఏ వే లో చేస్తే మనకి బెటర్ గా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లమ్ ని मन थ्री वेस मन साल्व चयु अभी फस्ट वन ट्रेडिशनल मेथड सेकंड वन नार्मल मेथड नेक्स्ट थर्ड वन फार्मूला मेथड अटे फार्मूला यूज मन प्रॉब्लम्स साल्व चयन ओके मन ट्रेडिशनल मेथड साल्व चस्ता अलगे नार्मल मेथड साल्व चस्ता अलगे फार्मूला उपयोगी एला साल्व चो अब चूदा फर् एग्जांपल इक मन की मार्क प्राइस अंटे शर्ट मार्क प्राइस 500 अंटे एमपी इक्वल टू 500 डिस्काउंट अनेदी 10% अयिनट्लयिते एसपी एंत अनि अडिगाडु अनुकोंडी फस्ट मनं एं चेस्तां डिस्काउंट नि काल्क्युलेट चेस्तां डिस्काउंट इक्कड पर्सेंटेज लो इव्वडं जरिगिंदी दानि रूपीस लोकि कन्वर्ट चेस्तां ओके अंटे मनकि डिस्काउंट इक्कड 10% कदा 10% अंटे 10 अंटे पर् एव्री 100 कदा पर्सेंट अंटे इंटू मनं इक्कड ओक विषयानि गुर्तुपेट्टुकोवाली प्राफिट अंड लास् संबंधिंचिन प्राब्लम्स नि इक्कड मनं प्राफिट पर्सेंट अयिना लास् पर्सेंट अयिना सरे देनि मीद काल्क्युलेट चेस्तां अंटे कास्ट प्रैस मीद काल्क्युलेट चेस्तां एप्पुडू कूडा अंटे एदर प्राफिट आर् लास् अनेदि मनकि कास्ट प्रैस मीद मात्रमे काल्क्युलेट चेयडं जरुगुतुंदि अट्लागे ఈ డిస్కౌంట్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం డిస్కౌంట్ అనేది ఆల్వేస్ కాల్క్యులేటెడ్ ఆన్ మార్క్ ప్రైస్ అంటే మనం మార్క్ ప్రైస్ మీద మాత్రమే కాల్క్యులేట్ చేయాలి డిస్కౌంట్ అనేది ఈ ఒక విషయాన్ని మనం ఈ డిస్కౌంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది మార్క్ ప్రైస్ మీద కాల్క్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మార్క్ ప్రైస్ ఎంత 500 అంటే ఇంటూ 500 ओके इदी सिंप्लीफाई चेसिनट्लयिते 2 0s गेट्स कैंसिल अंटे इक्कड मनकि 10 × 5
10 5 50 అవుతుంది అంటే ఇక్కడ డిస్కౌంట్ ఏ పర్సంటేజ్ నుంచి మనం రూపీస్ లో కన్వర్ట్ చేసినప్పుడు 50 రూపీస్ అవుతుంది కానీ మనకు కావాల్సింది ఏంటి సెల్లింగ్ ప్రైస్ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది మార్క్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ మైనస్ చేయాలి ఇక్కడ మార్క్ ప్రైస్ ఎంత 500 మైనస్ డిస్కౌంట్ 50 రూపీస్ దిస్ ఈక్వల్ టు 500 మైనస్ 50 అంటే 450 రూపీస్ అనేది మనకి की సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అన్నమాట ఆఫ్ కోర్స్ ఇది సింపుల్ నంబర్స్ తీసుకోవడం వల్ల మనకి ఇది కాలిక్యులేషన్ అనేది సింపుల్ గానే ఉంది కానీ ఇక్కడ మనం 2 స్టెప్స్ వేయాల్సి ఉంటుంది అంటే మనం 2 స్టెప్స్ అంటే ఫస్ట్ వి హావ్ టు ఫైండ్ ద డిస్కౌంట్ అండ్ దెన్ వి హావ్ టు ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అదే మనం ఇదే ప్రాబ్లం ని నార్మల్ మెథడ్ లో ఎలా చేయాలో చూద్దాం ఓకే ఇక్కడ మనకి ఒక आर्टिकल యొక్క మార్క్ ప్రైస్ అనేది 100 రూపాయస్ అయితే దాంట్లో మనకి ఇక్కడ 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే దాని యొక్క మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి 90 రూపాయస్ అవుతుంది కదా దీని బేస్ చేసుకుని మనం నార్మల్ మెథడ్ లో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు అన్నమాట అంటే ఇక్కడ డిస్కౌంట్ 10% మైనస్ చేస్తే ఈ 90% అనేది ఆ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది దీని బేస్ చేసుకుని మనం సెల్లింగ్ ప్రైస్ ని డైరెక్ట్ గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ గా సెల్లింగ్ ప్రైస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ 10% డిస్కౌంట్ తీసేయగా ఇంకా 90% అనేది మనకి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 90/100 పర్ ఎవరీ 100 కి 90 రూపాయస్ కదా ఇంటూ మార్క్ ప్రైస్ ఎంత ఇక్కడ 500 2 0s గెట్స్ క్యాన్సిల్ ఇక్కడ ఏముంది మనకి 90 × 5 9 5 = 45 అంటే 450 అంటే ఇక్కడ మనకి ఓకే స్టెప్ లో మనకి ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది అన్నమాట ఏ మెథడ్ లో మనకి నార్మల్ మెథడ్ లో అదే మనకి ఫార్ములా ఉపయోగించి ఎలా చేయొచ్చో చూద్దాం మనకి మార్క్ ప్రైస్ అనేది m అట్లాగే డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది d అయినట్లయితే మనం sp ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే m మీన్స్ మార్క్ ప్రైస్ అంటే ప్రకటిత వెల 1 − d/100 this is the formula to find selling price ante ammaku velani find out cheyadaniki manam ee formula ni upayoginchochu anamata eppudu market price atlage discount percent telisinappudu okay ippudu ee problem ni ee formula upayoginchi ela cheddamo chuddam ante m means ikkada 500 into 1 minus d means 10/100 దీని సింప్లిఫై చేసినట్లయితే 500 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 100 అవుతుంది 1 × 100 100 మైనస్ 10 దిస్ ఈక్వల్ టు 500 ఇంటూ 100 మైనస్ 10 90/100 2 0s గెట్స్ క్యాన్సిల్ 5 × 90 దిస్ ఈక్వల్ టు 450 రూపీస్ ఓకే దిస్ ఈజ్ ద ఫార్ములా వే అయితే ఇక్కడ మనం ఈ 3 వేస్ లో అంటే ఈ 3 మెథడ్స్ లోని మనం ఒకే ప్రాబ్లం ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఏది బెటర్ గా అనిపిస్తుంది అంటే నార్మల్ మెథడ్ అనేది బెటర్ గా అనిపిస్తుంది కదా తక్కువ స్టెప్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లోనే మనం ఈ నార్మల్ మెథడ్ ఉపయోగించి మనం ఈ డిస్కౌంట్ సంబంధించిన చాలా వరకు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు అయితే అన్నిటికి ఈ మెథడ్ నే అప్లై చేయలేం అంటే అన్ని కూడా ఇట్లా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉండవు కదా డైరెక్ట్ గా మార్క్ ప్రైస్ డిస్కౌంట్ పర్సెంట్ ఇచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అడిగే అవకాశం ఉండదు కదా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో అట్లాంటప్పుడు మనం ఇంకొన్ని ట్రిక్స్ ఉపయోగించి మనం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ని కూడా సింపుల్ వేలో విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయాలో రాబోయే వీడియోస్ లో కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ అన్నిటిని ఉపయోగించుకొని ఈ డిస్కౌంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో కొంచెం సింపుల్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో ఈ పార్ట్ 1 లో భాగంగా డిస్కస్ చేద్దాం ఇప్పుడు వరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేయడానికి నార్మల్ మెథడ్ ని యూస్ చేసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ లో 1 or 2 స్టెప్స్ లోనే మనకు కావాల్సిన ఆన్సర్ ని పొందవచ్చు ఓకే ఫస్ట్ 1 మార్క్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 840 రూపీస్ ఆన్ డిస్కౌంట్ సేల్ షాప్ కీపర్ గివ్స్ 15% డిస్కౌంట్ దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఓకే ఇక్కడ
మనకి మార్క్ ప్రైస్ ఇవ్వడం జరిగింది మార్క్ ప్రైస్ ఈక్వల్ టు 840 రూపాయస్ నెక్స్ట్ డిస్కౌంట్ పర్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది 15% వి హావ్ టు ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఓకే మనం నార్మల్ మెథడ్ లో ఏం చేస్తున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ 100 అనుకున్నట్లయితే ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు 100 కి 10% అంటే 15% అంటే ఎవరీ 100 కి 15 రూపాయస్ అంటే 15 రూపాయస్ ని డిస్కౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది మైనస్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 85 రూపాయస్ అవుతుంది కదా అంటే ఇక్కడ మనం ఆ మార్క్ ప్రైస్ లో 85% ని కాల్క్యులేట్ చేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుందన్నమాట ఓకే అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు అంటే 85/100 అంటే పర్ ఎవరీ 100 ఇంటూ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా డిస్కౌంట్ ఇస్ ఆల్వేస్ కాల్క్యులేటెడ్ ఆన్ మార్క్ ప్రైస్ వైడ్ మాత్రమే డిస్కౌంట్ కాల్క్యులేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి మార్క్ ప్రైస్ ఎంత 840 ఓకే సింప్లిఫై చేసినట్లయితే 0 0 గెట్స్ క్యాన్సిల్ 5 టేబుల్ 2 టైమ్స్ అండ్ 5 టేబుల్ 5 1s are 5 3 35 అవుతుంది 7 5s are 35 అంటే ఇక్కడ మనకి ఏముంది అట్లాగే 2 టేబుల్ 84 లో 42 టైమ్స్ అంటే 17 × 42 దిస్ ఈక్వల్ టు 17 2s are 34 4 అట్లాగే 3 ఉంది 17 4s are 68 68 + 3 71 అంటే 714 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుందన్నమాట మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని లెస్ దాన్ 5 సెకండ్స్ లోనే సింగిల్ స్టెప్ లోనే మనం సాల్వ్ చేయొచ్చు ఓకే సెకండ్ ప్రాబ్లం ఆన్ ఏ 20% డిస్కౌంట్ సేల్ ఎన్ ఆర్టికల్ కాస్ట్ 596 రూపాయస్ వాట్ వాస్ ద మార్క్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అయితే ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లం లో మార్క్ ప్రైస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రాబ్లం లో డిస్కౌంట్ పర్సంటేజ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ ఈ సేల్ లో ప్రతి ఆర్టికల్ మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నారు అట్లా ఒక ఆర్టికల్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ అనేది 596 అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్ 596 అయినట్లయితే వి హావ్ టు కాల్క్యులేట్ ద మార్క్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఓకే ఇక్కడ కూడా మనం నార్మల్ మెథడ్ నే ఉపయోగించినట్లయితే సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది 20% అండ్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇవ్వడం జరిగింది రూపీస్ 596 వి హావ్ టు ఫైండ్ మార్క్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఓకే మనం నార్మల్ మెథడ్ లో ఏం చేస్తున్నాం 100 రూపీస్ ని బేస్ గా తీసుకుని మనం కాల్క్యులేట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ యొక్క మార్క్ ప్రైస్ అనేది 100 రూపీస్ అయినట్లయితే ఇక్కడ మనకి 20% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు కాబట్టి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 80 రూపీస్ అవుతుంది కానీ ఇక్కడ మనకి మార్క్ ప్రైస్ తెలియదు కదా కాబట్టి మార్క్ ప్రైస్ ని సమ్ x అనుకున్నట్లయితే మనకి ఆ x లో 80% అనేది 596 కి ఈక్వల్ అవుతుంది అన్నమాట ఈ ఒక్క సింగిల్ స్టెప్ ని మనం సాల్వ్ చేసినట్లయితే విత్ ఇన్ 5 సెకండ్స్ లో ఆన్సర్ రాబట్టొచ్చు ఒకసారి చూద్దాం అంటే 80% అంటే 80/100 ఇంటూ మనం డిస్కౌంట్ ని ఎప్పుడు కూడా మార్క్ ప్రైస్ మీద కాల్క్యులేట్ చేస్తాం కదా అయితే మార్క్ ప్రైస్ ఇక్కడ మనకి తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నాం x అనుకుంటున్నాం ఇంటూ x ఈక్వల్ టు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత 596 మనం ఫస్ట్ ప్రాబ్లం లో సెల్లింగ్ ప్రైస్ ని కాల్క్యులేట్ చేసాం కానీ ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ ని కాల్క్యులేట్ చేస్తున్నాం ఓకే దీని నుంచి మనం x ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట అంటే అప్పుడు x ఈక్వల్ టు 596 ఇంటూ ఇక్కడ మనకి 80/100 అనే ఫ్రాక్షన్ ని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ కి తీసుకెళ్ళినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా అంటే 100/80 లేకపోతే ఇక్కడే మనం సింప్లిఫై చేసుకోవచ్చు 0 0 గెట్స్ క్యాన్సిల్ నెక్స్ట్ 2 టేబుల్ 4 టైమ్స్ అండ్ 5 టైమ్స్ 4 టేబుల్ 596 లో 5 లో 4 1s are 4 ఇంకా 1 ఉంది 19 అవుతుంది 4 4s are 16 3 ఉంటుంది కదా 36 అవుతుంది 9 4s are 36
అంటే x equal to 149 into 5. 9 5s are 45, 4. 4 5s are 20 plus 4, 24, 2 ఉంటుంది. 5 1s are 5 plus 2, 7. అంటే 745 is the mark price of the given article. ఇట్లా మనం ఈ నార్మల్ వేలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ని చాలా సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో సాల్వ్ చేయొచ్చు. థర్డ్ ప్రాబ్లం, ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ ఎట్ 40% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ఎలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. వాట్ ఈస్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్? అంటే ఒక ట్రేడరు తన గూడ్స్ యొక్క మార్క్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ కంటే 40% ఎక్కువగా మార్క్ చేయడం జరుగుతుందన్నమాట. అలా మార్క్ చేసిన తర్వాత అతను ఆ గూడ్స్ మీద, ఆ ఆర్టికల్ మీద 25% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎంత పర్సంటేజ్ అని అంటున్నాడు. మనం ఇక్కడ మనం బేస్ 100 రూపీస్ని తీసుకుని చేసినట్లయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు, సెల్లింగ్ ప్రైస్ తెలియదు, అట్లాగే మార్క్ ప్రైస్ కూడా తెలియదు. ఓన్లీ మనకి పర్సంటేజ్లు మాత్రమే ఇవ్వడం జరిగింది, అంటే డిస్కౌంట్ పర్సంటేజు, అట్లాగే మన కాస్ట్ ప్రైస్ కంటే మార్క్ ప్రైస్ని ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం జరిగిందో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ని మనం 100 రూపీస్ అనుకుందాం. అంటే ఆ ట్రేడరు ఆర్టికల్ని 100 రూపీస్కి పర్చేస్ చేశారనుకుంటే అది కాస్ట్ ప్రైస్ అవుతుంది కదా. ఇప్పుడు మార్క్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 40% ఎక్కువగా మార్క్ చేయడం జరిగింది. మనం పర్సెంట్ అనగానే పర్ ఎవ్రీ 100 అంటే ప్రతి 100కి కదా. ఇక్కడ మనం 100నే బేస్గా తీసుకున్నాం కాబట్టి దీనికి 40% యాడ్ చేసినట్లయితే, అంటే 40 రూపీస్ యాడ్ చేసినట్లయితే మనకి మార్క్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది? 140 రూపీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా మార్క్ ప్రైస్ 40% ఇంక్రీజ్ చేసిన తర్వాత అతను ఆ ఆర్టికల్ మీద 25% డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్లాగే అతనికి లాస్ పర్సెంట్ వస్తుందా, అది లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్ చెప్పగలుగుతాం. ఓకే, మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా 100ని బేస్గా తీసుకున్నట్లయితే ఇందులో మనకి 25% అంటే 25 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంక మనకి ఆ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 75% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ ఉంటుంది కదా. అంటే 75, ఇక్కడ డిస్కౌంట్ 25 అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది 75% ఉంటుంది. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 75/100, అంటే ఎవ్రీ 100కి మనకి 75 రూపీస్ ఉంటుంది సెల్లింగ్ ప్రైస్ అనేది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా డిస్కౌంట్ పర్సంటేజ్ ఎప్పుడైనా సరే దేని మీద కాలిక్యులేట్ చేస్తాం? మార్కెట్ ప్రైస్ మీద కాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత? 140 రూపీస్. ఓకే, సింప్లిఫై చేసినట్లయితే 0 0 గెట్స్ క్యాన్సిల్, అలాగే 5 టేబుల్ 2 టైమ్స్ అండ్ 5 1s are 5, 2 ఉంటుంది 25 అవుతుంది, 5 5s are 25, అట్లాగే 2 టేబుల్ 14లో 7 టైమ్స్ అంటే 15 × 7 అవుతుంది. మల్టిప్లై చేసినట్లయితే 5 7s are 35, 3 7 1s are 7 plus 3 10, అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ 105 రూపీస్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ తెలిస్తే ప్రాఫిట్ వస్తుందో చెప్పొచ్చు, లేదా లాస్ వస్తుందో చెప్పొచ్చు. అట్లాగే ఇక్కడ మనం 100ని బేస్గా తీసుకున్నాం కాబట్టి వితౌట్ కాలిక్యులేషన్ మనకి లాస్ పర్సెంట్ కానీ మనం గెయిన్ పర్సెంట్ కానీ చాలా ఈజీగా చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్, అలాగే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 105 రూపీస్. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్, అంటే అమ్మకపు వేల ఎక్కువగా ఉంది కొన్న వేల కంటే, కాబట్టి అతనికి ఏమొస్తుంది? మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సెంట్ కూడా మనం కాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ప్రాఫిట్ అనేది మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం కదా. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అయిందంటే 100 రూపీస్ కంటే ఈ 105 రూపీస్ ఎంత ఎక్కువగా ఉంది? 5 రూపీస్ ఎక్కువగా ఉంది. అంటే 5% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ మనం పర్సంటేజ్ కాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లా మనం
బేస్ 100 గా తీసుకున్నట్లయితే అంటే బేస్ ప్రైస్ ని 100 గా తీసుకుని మనం ప్రాబ్లం ని ఈ వేలో సాల్వ్ చేసినట్లయితే మనకి చాలా టైం సేవ్ అవుతుందన్నమాట అంటే ఎంతటి కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా సరే చాలా సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో సాల్వ్ చేయగలుగుతాం మరొక ప్రాబ్లం చూద్దాం ఏ ట్రేడర్ మార్క్స్ హిస్ గూడ్స్ 10% అబౌవ్ హిస్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ హి ఎలోస్ హిస్ కస్టమర్ 10% డిస్కౌంట్ ఆన్ ద మార్క్ ప్రైస్ హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ డస్ హి మేక్ అంటే ఒక ట్రేడర్ అతను పర్చేస్ చేసిన ఆర్టికల్స్ యొక్క మార్క్ ప్రైస్ ని కాస్ట్ ప్రైస్ కన్నా ఒక 10% ఇంక్రీస్ చేసి ప్రింట్ చేయడం జరుగుతుందన్నమాట అలా ప్రింట్ చేసిన తర్వాత ఒక 10% డిస్కౌంట్ ఇచ్చి వాటిని సేల్ చేసినట్లయితే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎంత పర్సంటేజ్ ఇంతకు ముందే చేసాం కదా అదే ప్రాబ్లం ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటాం 100 రూపాయస్ అనుకుంటాం ఓకే అప్పుడు మనకి మార్క్ ప్రైస్ ఎంత అవుతుంది ఇక్కడ మార్క్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 10% ఇంక్రీస్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ 100 తీసుకున్నాం కాబట్టి 10% అంటే ఇంకో 10 యాడ్ చేస్తాం అంటే 110 రూపాయస్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ మనకి ఇక్కడ డిస్కౌంట్ అనేది ఎంత పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది 10% ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం బేస్ ని 100 గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 10% డిస్కౌంట్ ఇవ్వగా ఇంకా దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది 90% ఉంటుంది ఓకే ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ని ఎలా కాలిక్యులేట్ చేస్తాం సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు అంటే 90% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అంటే 90% అంటే 90/100 ఇంటూ ఇక్కడ మార్క్ ప్రైస్ ఎంత 110 రూపాయస్ ఓకే సింప్లిఫై చేసినట్లయితే 00 గెట్స్ క్యాన్సిల్ 00 గెట్స్ క్యాన్సిల్ అంటే 9 × 11 9 11s are 99 అంటే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మకపు వెల అనేది 99 రూపాయస్ వచ్చింది కాస్ట్ ప్రైస్ ఎంత 100 రూపాయస్ అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ లెస్ దెన్ కాస్ట్ ప్రైస్ కాబట్టి అతనికి లాస్ వస్తుందని చెప్పొచ్చు కదా కాబట్టి లాస్ వస్తుందన్నమాట ఎంత వస్తుంది మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి డిఫరెన్స్ ఎంత 1 రూపాయి ఇక్కడ మనం ఆల్్రెడీ కాస్ట్ ప్రైస్ ని 100 రూపాయస్ గా తీసుకున్నాం కాబట్టి అదే మనం లాస్ ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసినట్లయితే 1% వస్తుంది కాబట్టి అతనికి 1% లాస్ వస్తుందని చెప్పొచ్చు అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ ని మనం చిన్న ఫార్ములా ఉపయోగించి సింగిల్ స్టెప్ లో లెస్ దెన్ 5 సెకండ్స్ లో సాల్వ్ చేయొచ్చు అదేంటో చూద్దాం ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే x + y + xy / 100 ఈ ఫార్ములాను ఉపయోగించి మనం దీని యొక్క ఆన్సర్ ని మనం సింగిల్ స్టెప్ లోనే మనం సాధించవచ్చు అన్నమాట అదేంటో చూద్దాం ఇక్కడ మనకి ఇక్కడ రెండు పర్సంటేజీలు ఇవ్వడం జరిగింది ఒకటి 40% హైపు అలాగే 25% అనేది నెట్ డిస్కౌంట్ ఓకే మనకి ఇంక్రీజ్ చేసింది పాజిటివ్ వాల్యూ గాను అలాగే డిక్రీజ్ చేసింది నెగటివ్ వాల్యూగా తీసుకుని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది సింగిల్ స్టెప్లోనే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగా నిర్ణయించడం జరిగింది కదా 40% కాబట్టి దాన్ని పాజిటివ్ వాల్యూగా తీసుకుంటాం అంటే ఎక్స్ ఈక్వల్ టు 40 అవుతుంది అలాగే వై ఈక్వల్ టు ఇక్కడ మనకి ఆ మార్క్ ప్రైస్ మీద 25% అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే తగ్గించబడుతుంది కదా డిక్రీజ్ చేయబడుతుంది కాబట్టి దాన్ని నెగటివ్ వాల్యూగా తీసుకుంటాం అంటే వై వాల్యూ -25 అవుతుంది అన్నమాట ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x అంటే 40 ప్లస్ y మీన్స్ -25 ప్లస్ xy అంటే 40 × -25/100 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఫైనల్ ఆన్సర్ ఒక్క స్టెప్ లో వచ్చేస్తుంది అన్నమాట అదేంటి చూద్దాం ఓకే ఇక్కడ మనకి 25 టేబుల్ అనేది 100 లో 4 టైమ్స్ కట్ అవుతుంది అలాగే 4 టేబుల్ 40 లో 10 టైమ్స్ కట్ అవుతుంది ఓకే 40 ఇక్కడ మనకి 25 నెగటివ్ నెంబర్ అట్లా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది -10 అవుతుంది అంటే -25 -10 ఓకే ఇవి రెండు నెగటివ్ నెంబర్స్ కదా యాడ్ చేసినట్లయితే 40 - 35 అవుతుంది అంటే 40 - 35 ఎంత అవుతుంది 5 అంటే 5% ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది 5% అవుతుంది అన్నమాట అంటే ఇక్కడ
मन की पॉजिटिव वाल्यू वच्चिनट्लयिते अदि प्रॉफिट गा भाविंचाली ఒకవేళ నెగటివ్ వాల్యూ వచ్చినట్లయితే అది లాస్ గా భావించాలన్నమాట. ఓకే, ఈ ఫోర్త్ ప్రాబ్లం ను కూడా అదే ఫార్ములాను ఉపయోగించి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకి x ఎంత అవుతుంది 10% అంటే ఇక్కడ పాజిటివ్ అంటే ఇంక్రీజ్ చేయడం జరిగింది మార్కెట్ ప్రైస్ ని. అట్లాగే డిస్కౌంట్ అనేది 10% ఇవ్వడం జరుగుతుంది కదా, అంటే y డిక్రీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది నెగటివ్ వాల్యూ గా తీసుకుంటాం అంటే -10 అవుతుంది. ओके दी सिंप्लीफ चेया प्रयत्दा मन फार्मला एक्स प्लस वै प्लस एक्स वै बै हड्रेड. ओके इंदो वालूस सब्स्यूटते एक्स वाल्यू 10 प्लस वै वाल्यू -10 प्लस एक्स इंटू वै अटे 10 इंटू -10 बै हड्रेड. ओके प्लस 10 -10 जीरो अतं कदा दिस ईक्वल टू इकड़ मन की जीरो जीरो गेट्स कैंसिल. ओके 10 जार 100 अवुतुंदि काबट्टि 100 लो 100 वन टाइम पोतुंदि 1 जार 1 इकड़ नेगेटिव उंदि कदा अंटे -1 वस्तुंदि. इकड़ नेगेटिव साइन देनि रिप्रजेंट चेस्तुंदि लॉस नि रिप्रजेंट चेस्तुंदि काबट्टि मन की फाइनल गा 1% लॉस वस्तुंदि अनि चेप्पोच्चु अन्नमाट. ई सिंगल फार्मुलानु उपयोगिंचि इट्लांटि प्रॉब्लम्स नि लेस देन 5 सेकंड्स लो चाला ईजीगा सॉल्व चेयोच्चु. ओके नेक्स्ट वीडियो मरकोनी कॉम्प्लिकेटेड प्रॉब्लम्स डिस्कस वीडियो कच्चे लाइक चयी अट्लागे फ्रेंड्स उपयोगपड़ी भावते वारी तप्पकुंडा शेर चेयडानिकि प्रयत्नी मोदटि सारिगा चानल चूस्तुन्नट्लयिते चानल की सब्सक्राइब चयी अलागे पक्कने उन्न बेल आइकन क्लिक चेसिनट्लयिते नेनु वीडियो पोस्ट चेसिन प्रतिसारी मीकु नोटिफिकेशन रूप में तेलुस्तुंदि वेंटने मीरु आ वीडियो चूडडानिकि अवकाशं उंटुंदि. नेक्स्ट वीडियो मल्ली कलुद्दां. Till then, bye bye now.